ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు మాధవీలత ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తోందని ప్రజలంతా యాక్షన్ తీసుకోవడంతో పాటు కఠిన నియమాలు పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి బారి నుంచి రక్షణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ లో మాట్లాడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తుకు మంచి నిర్ణయాలు తీసుకోవడమే స్వాతంత్ర అమృత మహోత్సవాల లక్ష్యమని ప్రధానమంత్రి చెప్పారు తెలంగాణలో కొత్తగా ఐదు వందల ముప్పై ఐదు కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా మరో ముగ్గురు మరణించారు కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో ఉత్సవాలు ఊరేగింపులపై ప్రభుత్వం ఏప్రిల్ ముప్పై వరకు నిషేధం విధించింది కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి ముఖానికి మాస్క్ తీయవద్దని కోవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలని నలభై ఐదేళ్లకు పైబడిన వారంతా అనుమానాలు లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక వార్తల వివరాలు కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తి రక్షణకు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఈరోజు ఆకాశవాణి మన్ కీ ఐదవ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇదే సమయానికి జనతా కర్ఫ్యూతో కోవిడ్పై పోరాటం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేశానికే గర్వ కారణమని అన్నారు అంటే मंदलू कठिनम मुग्रतल तो कोविड पैराटम कोा प्रधानमंत्री स्पष्टम चार कोरोना से लड़ाई का मंत्र भी जरूर याद रखिए दवाई भी कड़ाई भी और सिर्फ मुझे बोलना ऐसा नहीं हमें जीना भी है बोलना भी है बताना भी है और लोगों को भी दवाई भी कड़ाई भी इसके लिए प्रतिबद्ध बनाते रहना है మన్ కీ బాత్ డెబ్బై ఐదవ సంచికకు చేరుకోవడం సంతోషంగా ఉందని శ్రోతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని ప్రధానమంత్రి అన్నారు ఒకవైపు డెబ్బై ఐదవ మన్ కీ బాత్ లో మాట్లాడే అవకాశం మరోవైపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అమృత్ మహోత్సవం ఈ నెలలోనే ప్రారంభం కావడం ఎంతో సంతోషం కలిగిస్తుందని మోదీ అన్నారు అమృత్ మహోత్సవం లక్ష్యం కొత్త నిర్ణయాలు తీసుకోవడమేనని ఆ నిర్ణయాల ద్వారా దేశ ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ఫలితాలు लभस्ता प्रधानमंत्री अन्यारू और यही महीना आजादी के पचहत्तर साल के अमृत महोत्सव के आरंभ का महीना अमृत महोत्सव दांडी यात्रा के दिन से शुरू हुआ था और 15 अगस्त 2023 तक चलेगा अमृत महोत्सव से जुड़े कार्यक्रम पूरे देश में लगातार हो रहे देश को नई ऊंचाई पर ले जाएगी कुछ न कुछ करने का जज्बा पैदा करेगी अब हमें सतत कर्तव्य पथ के लिए प्रेरित करेगी ఈ నెలలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నామని గుర్తుచేస్తూ ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ షూటింగ్లో పురుషులతో పాటు భారత మహిళా షూటర్ల అద్భుత ప్రదర్శన కారణంగా ఎక్కువ బంగారు పథకాలు సాధించామని అన్నారు అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసిన మహిళా క్రికెటర్ రాజ్ ను ప్రధానమంత్రి అభినందించారు అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా మహిళలు రాణించడం గర్వకారణంగా ఉందని తెలిపారు महिला दिवस सेलिब्रेट कर रहे थे तब कई महिला खिलाड़ियों ने मेडल्स और रिकॉर्ड्स अपने नाम किए पीवी सिंधु जी ने बी एफ टूर्नामेंट में सिल्वर मेडल जीता है मिताली राज में अंतरराष्ट्रीय क्रिकेट में दस हजार रन बनाने वाली पहली भारतीय महिला क्रिकेटर बनी मुझे विशेष खुशी इस बात से है की बेटिया खेलों में अपना एक नया मुकाम बना रही जीवित प्रति रंगल కొత్తదనం ఆధునికత అనివార్యమైపోయిందని వ్యవసాయ రంగంలో కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆధునికతను అన్వయింపజేయాల్సిన అవసరం వచ్చిందని నరేంద్ర మోదీ అన్నారు ప్రపంచం మొత్తం ఆయుర్వేదం సహజ ఆరోగ్య ఉత్పత్తుల వైపు మొగ్గు చూపిస్తోందని రైతులు వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు తేనె కోసం డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు कि देश में शहद का उत्पादन लगातार बढ़ रहा है हनी बी फार्मिंग में केवल शहद से ही आय नहीं होती बल्कि बी वैक्स भी, भी आय का एक बहुत बड़ा माध्यम है देश के ज्यादा से ज्यादा किसान अपनी खेती के साथ साथ बी फार्मिंग से भी जुड़े ये किसानों की आय भी बढ़ाएगा और उनके जीवन में मिठास भी घोलेगा प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात प्रसंग लदेश विजयवाड़ा को चंदना प्रोफेसर పదకాండ్ల శ్రీనివాస్ గురించి ప్రస్తావించారు వాహనాల తుక్కు నుంచి తయారు చేసిన శిల్పాలను ఆయన పబ్లిక్ పార్కుల్లో ఏర్పాటు చేశారు ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ రంగాల్లోని వ్యర్థాలను రీసైకిల్ చేయడంలో ఇది వినూత్న ప్రయోగమని నరేంద్ర మోదీ అభినందించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీనివాస్ మా హైదరాబాద్ ప్రతినిధి సురేష్ ధర్మపురితో మాట్లాడుతూ నా పేరు విజయవాడలో నివసిస్తుంటాను నరేంద్ర మోడీ గారు నా వర్క్ చూసి పొగటం అనేది అది ఒక అద్భుతం నా లైఫ్ లో దాని మూలంగా నా సృజనాత్మకతని పెంచుకునే దానికి వర్క్ చేద్దాం నేను అకాడమిక్స్ లో ఉన్నప్పటి నుంచి కూడా వేస్ట్ గా ఉన్నటువంటి మెటీరియల్ ఏవైతే మిగిలిపోయిన నుండి ఒక స్కల్చర్ ఫామ్ కింద నేను ప్రాక్టీస్ చేశాను స్క్రాప్ వుడ్ కూడా తీసుకొని దానిని ఆర్ట్ ఫామ్ కింద కన్వర్ట్ చేశారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగాన్ని వివిధ వర్గాల ప్రజలు స్వాగతించారు వారు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేస్తూ నా పేరు సత్యప్రసాద్ కానాపురం వ్యర్థాలను విలువగా మార్చే విధానం గురించి ప్రధాని చాలా చక్కగా వివరించారు కేరళలోని కొచ్చిలో ఉన్న సెయింట్ తేరిసా కళాశాల విద్యార్థులు పాత బట్టలు పడేసిన చెక్క ముక్కలు ఉపయోగించి బొమ్మలను చాలా సృజనాత్మకంగా తయారు చేశారని చెప్పారు నా పేరు సునీత మాల్పాని మహబూబాబాద్ భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు ఇంత మంచి విషయాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు నేను డాక్టర్ శ్యాంపార్ భూపాల్పల్లి ఆజాదీ అమరు కార్యక్రమాలు జరుపుతున్న ఈ సమయంలోనే డెబ్బై మన్ కీ బాత్ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్తూ ఈ కార్యక్రమాల ద్వారా భారతదేశంలో గల వివిధ రకాల సంస్కృతులను వివిధ రకాల వ్యక్తులను గుర్తిస్తూ ఆ వ్యక్తులు సాధారణ వ్యక్తులు అసాధారణ ప్రతిభావ పాట వాళ్ళను గుర్తిస్తూ జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఉన్నది నా పేరు ఎంవి వేణు నేను వరంగల్ పట్టణంలో విఎంఆర్ పాలిటెక్నిక్ లో ఇంగ్లీష్ లెక్చర్ గా పనిచేస్తున్నాను గురించి హిమాలయాల గురించి ఎడార్ల గురించి మనకు విపత్తుల గురించి వారు ప్రస్తావిస్తూ ఈ యొక్క శ్రోతలతో పంచుకోవడం జరిగింది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఈ రాత్రి ఎనిమిది గంటలకు పునః ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణలో నిన్న ఐదు వందల ముప్పై ఐదు మందికి కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ అయింది ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య దీంతో మూడు లక్షల ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిదికి పెరిగింది అదే సమయంలో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా నమోదైంది కోలుకున్న వారి సంఖ్య కూడా మూడు లక్షలు దాటింది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల యాక్టివ్ కేసులుండగా వారిలో దాదాపు రెండు వేల మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు కాగా నిన్న మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య పదహారు వందల ఎనభై ఎనిమిదికి పెరిగింది మహబూబాబాద్ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతుందంతగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ ఆకాశవాణి ద్వారా కోరారు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలను ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించవలెను నలభై సంవత్సరాల పైవారు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నామడివి నేను కూడా తీసుకున్నాను రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో బహిరంగ ఉత్సవాలు ఊరేగింపులపై ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ప్రభుత్వం నిషేధం విధించింది ప్రజలు గుమిగూడ్డం ఒకే చోట చేరడంపైన కూడా ఆంక్షలు విధించింది మతపరమైన కార్యక్రమాల సందర్భంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేసింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మాస్కుల ధారణను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించింది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవరి ఇళ్లలో వారే ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగొడ్డం వల్ల కరోనా మరింత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడిలో తమ వంతు పాత్ర పోషించాలని కేసీఆర్ కోరారు వార్తలు ముగించే ముందు మరోసారి ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తోందని ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కఠిన నియమాలు పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి బారి నుంచి రక్షణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ లో మాట్లాడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తుకు మంచి నిర్ణయాలు తీసుకోవడమే స్వాతంత్ర అమృత మహోత్సవాల లక్ష్యమని ప్రధానమంత్రి చెప్పారు తెలంగాణలో కొత్తగా ఐదు వందల ముప్పై ఐదు కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా మరో ముగ్గురు మరణించారు కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్టంలో ఉత్సవాలు ఊరేగింపులపై ప్రభుత్వం ఏప్రిల్ ముప్పై వరకు నిషేధం విధించింది కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం